ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు 90-91 శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుందాము. చిచ్చక్తి చేతన రూప జడ శక్తి జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్య విజ బృంద నిషేవిత. ఈ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాము. ఓం చిచ్చక్యాయ నమః. చిచ్చక్తి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. సమస్త భూతములలో అన్ని శక్తులతో కూడిన ఒక శక్తి ఉంది, అదే చిచ్చక్తి. ఓం చేతనారూపాయ నమః. శుద్ధ చైతన్య స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం జడశక్త్యాయ నమః. జడశక్తి అనగా జడమును సృష్టించు శక్తి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం జడాత్మికాయ నమః. నామరూపాలతో కూడిన విశ్వమే ఆత్మగా గల తల్లికి నమస్కారము. ఓం గాయత్ర్యాయ నమః. గాయత్రి అనగా గానము చేయువారిని రక్షించు దేవి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. లేదా వేదమాత అయిన గాయత్రి తన స్వరూపమే అయిన తల్లికి నమస్కారం అని కూడా చెప్పవచ్చు. ఓం వ్యాహృత్యాయ నమః. గాయత్రి మంత్రములోని 7 వ్యాహృతులను తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము. ఓం సంధ్యాయ నమః. సంధ్యాదేవత అనగా గాయత్రి స్వరూపమైన తల్లికి నమస్కారము. ఓం విజ బృంద నిషేవితాయ నమః. సంధ్యా సమయంలో విజులచే అనగా ఉపనయన సంస్కారం గల వారిచే మిక్కిలిగా సేవింపబడు తల్లికి నమస్కారము. ఓం తత్వాసన తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్య యవ్వన మదశాలిని. ఈ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాము. ఓం తత్వాసనాయ నమః. పృథ్వీ మొదలు శివుని వరకు ఉన్న 36 తత్వాలను ఆసనంగా చేసుకున్న తల్లికి నమస్కారము. ఓం తస్మై నమః. తత్ శబ్దముచే సూచించు పరబ్రహ్మ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం తుభ్యం నమః. త్వం శబ్దముచే సూచించు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం అయ్యా నమః. ఐ అని పిలువబడు తల్లికి నమస్కారము. ప్రేమతో పిలుచున్నప్పుడు ఐ అని అంటారు. జగన్మాత అందరికీ తల్లి కావున ఆ విధంగా పిలువబడుతోంది. ఓం పంచకోశాంతరస్థితాయ నమః. పంచకోశాలలో చివరదైన ఆనందమయ కోశం మధ్యలో స్థితమై ఉండు తల్లికి నమస్కారము. అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలను పంచకోశాలని అంటారు. ఓం నిస్సీమ మహిమ్నే నమః. అపారమైన అంటే హద్దులు లేని మహిమ గల తల్లికి నమస్కారము. ఓం నిత్య యవ్వనాయ నమః. సదా యవ్వనంలో ఉండు తల్లికి నమస్కారము. ఓం మదశాలిన్యాయ నమః. సదా ఆనందంతో ఓలలాడు తల్లికి నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. రేపు 92-93 శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుందాము.